రైట్, ఇంకొక 53 నిమిషాలు మాత్రమే ఉంది ఇక పోలింగ్కి. ఈ టైంలో మరి అన్ని దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఓటర్లు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, మినిట్ టు మినిట్ ఈరోజు టీవీ నేను డే లాంగ్ అందిస్తూనే ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి 2 రాష్ట్రాల వ్యాప్తంగా మా రిపోర్టర్లు రెడీగా ఉన్నారు. మన టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఇక్కడ వరంగల్ నుంచి పెద్దీష్ ఉన్నారు, కడప నుంచి సుధీర్ ఉన్నారు, అలాగే విశాఖ నుంచి ఈశ్వర్ మనకు కనిపిస్తున్నారు, తిరుపతి నుంచి రాజు కూడా మనకి లైవ్ లో. ముందుగా ఈశ్వర్ దగ్గరికి మనం వెళ్దాం, బ్యూరో చీఫ్ ఈశ్వర్ దగ్గరికి. ఈశ్వర్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, అంతా ఓకేనా, అధికారులు ఏమంటున్నారు, ఇక మాక్ పోలింగ్ సంగతి ఏంటి? ఓటింగ్కి అవసరమైన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది, మాక్ పోలింగ్ జరుగుతుంది, మరి కాసేపట్లో మాక్ పోలింగ్ కూడా పూర్తి కాబోతుంది. అన్ని ఏర్పాట్లని ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం, విశాఖ ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బ్యాలెట్ ఇది. ఒకసారి ఇక్కడ మాక్ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది, ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు 3 బ్యాలెట్ యూనిట్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే విశాఖ లోక్సభ బరిలో నుంచి దాదాపు 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఒక నోటా ఉంటుంది, సో 34 కాబట్టి 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమయ్యాయి. ఒక్కొక్క బ్యాలెట్ యూనిట్కి 16 మంది పేర్లు ఉంటాయి. ఇదే రాష్ట్రంలో అత్యధికంగా అభ్యర్థుల బరిలో ఉన్న లోక్సభ స్థానం కాబట్టి 3 లోక్సభకి సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. దీంతో ఇక్కడ లోక్సభకి ఓట్ చేసే వాళ్ళు మాత్రం 3 చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాస్తంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ అసెంబ్లీకి సంబంధించిన బ్యాలెట్ ఇక్కడ ఉంటుంది, మనం ఒకసారి చూడొచ్చు. అసెంబ్లీకి సంబంధించిన బ్యాలెట్కి సంబంధించి ఇక్కడ దాదాపుగా ఇది కూడా మాక్ పోలింగ్కి సంబంధించి ఇక్కడ పూర్తయింది. ఒకసారి చూస్తే ఇక్కడ 15 మంది మాత్రమే ఇక్కడ బరిలో ఉన్నారు. ఇది విశాఖ ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అలాగే మిగతా 15 మంది బరిలో ఉన్నారు. దీంతో ఒకే ఒక బ్యాలెట్ యూనిట్ అవసరమైంది, ఆ తర్వాత వీవీప్యాట్. ఒకసారి ఇక్కడ ఓట్ చేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు దేనికి ఓట్ చేసుకున్నారో చూడాలి అంటే ఇక్కడ నుంచి వచ్చే స్లిప్లో దాదాపు 7 సెకండ్ల సమయం పడుతుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే వెబ్కాస్టింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా ఇది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వెబ్క్యామ్ ఉంది మనకి, ఇక్కడ జరుగుతున్న మొత్తం ఎఫ్ఐఆర్స్ అన్నింటినీ వెబ్క్యామ్ నుంచి రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇట్లా మనకి ఇక్కడ ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇది ఎలక్షన్ కమిషన్తో పాటు, ఇక్కడ సీఈఓతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్న పోలీస్ కమిషనరేట్ కూడా అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఎవ్రీ మూమెంట్ ప్రతి స్టేషన్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే సౌలభ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనతో పోలింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. మేడం, ఒకసారి ఎంతవరకు వచ్చింది ప్రక్రియ? సార్, ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. ద ఏజెంట్స్ ఆర్ కాస్టింగ్ దేర్ ఓట్స్, అది వాళ్ళు టోటల్ అది చూసుకున్నాక అప్పుడు మేము ఇనిషియల్గా ఏజెంట్స్ ఓట్ క్యాచ్ చేస్తారండి. ఇది మాక్ పోలింగ్ అండి. ఏజెంట్స్ చేసుకుని వెరిఫై చేసుకుని మెషిన్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదో చూసుకుని అప్పుడు యాక్చువల్ పోలింగ్ రెడీ. పబ్లిక్ అయితే రావడానికి 7 గంటల నుంచి పోలింగ్ ప్రాసెస్ అవుతుందండి, మాక్ డ్రిల్ ప్రాసెస్ అవుతుంది. పబ్లిక్ ఏంటి అన్న అపీల్ ఏంటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి, ఏం తీసుకోవాలి అని చెప్తారు? ఇది ఎపిక్ కార్డ్ తీసుకురండి, అంటే ఓటర్ కార్డు, ఎనీ ఐడెంటిటీ లైక్ ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ తీసుకొని రావాలి, స్లిప్ కూడా తీసుకొని రావాలి. ఎపిక్ స్లిప్ ఇస్తారు కదా ఇంటింటికి వెళ్ళి, అవి తీసుకొని రావాలి. ఓకే అండి, ఇది మొత్తానికి పోలింగ్ క్షణాలు వచ్చేసాయి. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణాలు, మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇనిషియల్గా ఏజెంట్స్ మనం ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో వీళ్ళు ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్. సాధారణంగా 5 గంటల 30 నిమిషాలకు వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వాళ్ళు మొదటగా ఏజెంట్స్ ఓట్ చేస్తారు, ఆ తర్వాత అక్కడి నుంచి వెరిఫై చేసుకుని ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో మొత్తానికి విశాఖ చాలా హాట్ సీట్గా అందరికీ తెలిసిందే. సో ఇక్కడి నుంచి ఓటు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లను ఇక్కడికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు ఎలక్షన్ కమిషన్తో పాటు రాజకీయ పార్టీలు కూడా అన్ని ప్రయత్నాలు చేశాయి. పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్ కాబట్టి ఇక్కడ దాదాపు ఎట్టి పరిస్థితుల్లో 75% మించి ప్రతిసారి జరుగుతూ వస్తుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే విశాఖలో కొంత మెరుగైన ఓటింగే ఉంటుంది. సో ఈసారి దాన్ని ఏ స్థాయిలో ఉంటుందన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రక్రియ విశాఖ ఓవరాల్గా విశాఖ మొత్తం చూస్తే 15 ఉమ్మడి విశాఖలు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఉన్న 3 నియోజకవర్గాలు ఏవైతే అరకు, పాడేరు, రంపచోడవరం, ఈ 3 సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఉన్నాయి. అక్కడ ఓటింగ్ ప్రక్రియ 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకి ముగిస్తుంది. సో అక్కడి నుంచి బ్యాలెట్
అతను తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ముందు ఎర్లీగానే 4 o'clock అక్కడ ఇది ప్రక్రియ పూర్తి అవుతుంది. సో ఈ నేపథ్యంలో 7 గంటలకి ఓటింగ్ పోలింగ్ చేయడానికి ఓట్ చేయడానికి ప్రజలు రావడానికి అవసరమైన కసరత్తు దాదాపుగా పూర్తయింది. మరీ కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇక్కడ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెదర్ కూడా ఈరోజు కొంత ఫోర్కాస్ట్ చూస్తే కొంత అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుంది. వెదర్ కూడా దాదాపు ఇక్కడ 35 డిగ్రీలు మాత్రమే ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఫోర్కాస్టింగ్ సంబంధించిన అధికారులు. సో ఈ నేపథ్యంలో ఎక్కువ మంది వీలైనంత ఎక్కువ మంది రావాలన్న అప్పీల్ అయితే మళ్ళీ ఒకసారి అధికారులు చేస్తున్నారు. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.